ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ద గురు గారు సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు మా తరఫున అండ్ ఆలయ క్రియేషన్స్ తరఫున సార్ నుంచి కూడా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ నిజంగా నేను ఒక అదృష్టవంతుడిగా ఫీల్ అవుతాను ఈ రోజు నేను ఈ లైఫ్కి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ సార్. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ అ సాంగ్. ఈ సాంగ్ నేను బేసిక్ గా పాడతా తీగలో పాడినప్పుడు నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు బాలు గారు అనమాట. సో ఈ పాట నాకు అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ సాంగ్ అండ్ ఎవ్రీ వన్ విల్ లైక్ దట్ సాంగ్ అండ్ మీకు తెలుసు ఆ సాంగ్ అది. ముత్తుకే ముత్తుచ్చే మందారం మువల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్ళు పరికి నీకు చిళ్ళు విరివాలు జడకుత్తుల సందళ్ళు కన్నె పిల్ల కాదు కళల కానాచి కలువ కన్నుల కలలదో బూచి ముద్దుకే ముద్దొచ్చే మందారం నువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం. ఈ సాంగ్ సార్ సూపర్. ఓకే గుడ్. వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఎస్పీబి గారు? సార్ ఎక్స్పీరియన్స్ అంటే బేసిక్ గా నాకంత లేదు కూడా. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తాను ఇప్పటికీ కూడా. ఒక చిన్నప్పటి నుంచి ఒక ఐడల్ గా పెట్టుకుని అంటే టు బి ఫ్రాంక్ మా ఫ్యామిలీ పొజిషన్ సార్ లైక్ మిడిల్ క్లాస్ ఇంకా చాలా తక్కువ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆ సార్ పాటలు వినిపించి నేర్చుకోవడం ఇంకా అవి తప్ప వేరే ధ్యాస లేదు. నేను పుట్టినప్పుడు అయితే ఆ సార్ పాటలు ఉన్నారు. అండ్ మా ఊరు కూడా ఆదిలాబాద్ అని మంచిర్యాల సైడ్ సార్, అక్కడ ఎక్కువగా నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు. దేర్ ఇస్ గురువు కూడా సరిగా ఉండేవాళ్ళు. నాన్నగారు నాకు ప్రాక్టీస్ చేయించేవారు. హీస్ నాట్ ఎ గుడ్ సింగర్ బట్ ఆయన రాసి నాకు వినిపించి పాడించారు లైన్ టు లైన్ అనమాట. అలా నేర్చుకుని ఒక 2011 లో నేను ఒక అకాడమీలో జాయిన్ అయ్యాను. అకాడమీ పేరు ఎల్ఎంఏ. సో మా గురుగారి పేరు రామాచారి గారు. ఇక్కడ ప్రాపర్ గా ట్రైన్ అయ్యాను అనమాట. అసలు అప్పటి వరకు నేను ఏదో నాన్ పాడతా అంటే పాడతాను తప్ప. సో అక్కడ నా అసలైన సాధన స్టార్ట్ అయింది. సో ఇంకా నేను పాడతా తీలో సెలెక్ట్ అవ్వడం కూడా రీజన్ అక్కడే, అక్కడ అంటే నాకు పాట నేర్చుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ నేను వెళ్ళి పాడిన తర్వాత గురుగారు చూడగానే ఫుల్ షేక్ షాక్ అనమాట. నేను సార్ నేను చూస్తున్నానా పాడుతున్నానా ఏంటి అనేది. సో వన్స్ నేను సెలెక్ట్ అయిన తర్వాత సార్ ఈ మెయిన్ ఎపిసోడ్ లో ఈ ముద్దమందరం సాంగ్ పాడాను. పాడినట్టు నాకు అర్థం కాలేదు సార్, నా వైపు చూస్తున్నాను ఇలానే చూస్తున్నాను జస్ట్ ఏంటయ్యా అలా చూస్తున్నావు అని అడిగారు సార్. నాకు మాటలు రావట్లేదు, నేను ఏం నాకు నేను చివరి అవుతున్నాను ఏం చెప్తారు నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు అంత పర్ఫెక్ట్ గా ఎలా పాడారు అని అన్నగారు సార్. అమ్మా ఇంకా ఇంకా ఐఎమ్ హ్యాపీ అంటే ఆ ఒక్క వర్డ్ ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఎగిరిపోయిన మైండ్ లో చెప్పడానికి ఉన్న టెన్షన్ అంతా పోయింది. చాలా అందంగా పాడారు. మీకు ఇలా ఎలా వచ్చింది పాడడం అంటే మాటలు రాలేదు సార్ ఆ టైంకి. ఒక నిజంగానే ఐఎమ్ హ్యాపీ. అండ్ ఆ తర్వాత నేను పాడిన పర్ఫార్మెన్స్ లన్నీ నిజంగా నేను ఒక్క పాట పాడదాను వెళ్ళాను సార్. ఆయన ముందు కరెక్ట్ అయితే ఒక్క పాట పాడి ఆయన గొంతులో నా పేరు వినాలనుకున్న ఒక కోరిక అంతే. ఒక కొన్ని కోట్ల మంది అభిమానులు నాకు అభిమాని అంతే. అదృష్టం నాకు రావడం నేను చాలా చాలా హ్యాపీ. సో ఇంకా ఆయనతో ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఆయనతో ఉండి నేర్చుకోవడం, వారు చెప్పిన విషయాలు అంటే ప్రతి ఎపిసోడ్ లో చెప్పే విషయాలు బాగా ఎక్కించుకున్నాను సార్. ఒక మాకు జరిగే 1.5 అవర్ కూడా మేము చాలా చిన్నపిల్లలం కానీ ఆయన చెప్పే విషయాలు ఆయన అంటే మాకు ఎక్కేలా చెప్పారనమాట. ప్రతిదీ ఒక సాంగ్ గురించి కానివ్వండి, ఒక లిరిక్ గురించి కానివ్వండి, లైక్ మీ ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఓడిపోయినా ఓడిపోవటం ఎప్పుడు కాదు, నువ్వు ఓడితేనే ఎంత పవర్ ఉందనే తెలుస్తుంది నీలో, నువ్వు ఎంత కింద పడితే అంత పైకి వెళ్ళగలి. సో ఇట్లాంటి పదాలన్నీ వారి మాటలు ఎదురుగా వింటుంటే నిజంగా అప్పటికే ఆశ్చర్యం సార్, నిజంగా నేనేనా. అండ్ ఈ రోజు కూడా నన్ను పిలిచిన చాలా హ్యాపీ సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అది ఏంటంటే సార్ ఇది దేవేష్ ప్రసాద్ గారి కంపోజిషన్ అనమాట. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే
మాటకి తెలిసే నా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావ సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వరవడి పెంచిన తొలిచినుకేదంటే తిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే ఆకాశం తాకేలా మలగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే అంటే ఈ సాంగ్ వచ్చినప్పుడే సార్ ఇంకా పిచ్చి ఆ సాంగ్ వారు పాడడం సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ ఇంకా ఎవ్రీథింగ్ అసలు ఇంకా ఈ పాట ఎప్పుడు విన్నా ఒక గూస్ బంప్స్ అనమాట నాకు. అండ్ ఈ పాట ఎగ్జాక్ట్ సుఖత్ సింగ్ లో కూడా గురువు గారు పాడడం జరిగింది సార్. లిటరలీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆయన పాడుతుంటే. ఆ ఇంకా ఇంత మాటలో చెప్పలేను సార్ నేను అది మేమందరం మీకన్నా ముందు ఎక్స్పీరియన్స్ అయ్యేలా కూర్చుని ఉన్నాం. మీ దగ్గర ఉండేంత కంటెంట్ కూడా నా దగ్గర ఉండకపోవచ్చు సార్ నాకు తెలుసు. మా దగ్గర శ్రవణ కంటెంట్, శ్రవణం కంటెంట్, నేత్రం కంటెంట్, శ్రవణం కంటెంట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సూపర్. మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం సార్, మీలాంటి వాళ్ళు చెప్తే వినడం, ఎక్స్పీరియన్స్ చేయడం, తర్వాత ఎదురుగా చూడడం, అవి గమనించడం, ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్. ఒక 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 బ్యూటిఫుల్, నువ్వు ఇలా చెప్తున్నావు కాబట్టి ఒక బ్యూటిఫుల్ అనిక్టోట్ ఇస్తాను అందరికి కూడా. బాలు గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక ఒక రోజు 21 సాంగ్స్ రికార్డ్ చేశారు. వన్ డే రికార్డ్ 21 సాంగ్స్. మహాన్ బోర్ సరమ్మ. అదే మా బాలు గారు. అలాగా ఒకసారి కాదు, ఒకసారి 19 సాంగ్స్, ఒకసారి 16 సాంగ్స్ అలాగా చే అంటే ఒక జస్ట్ ఒక 3 సెషన్స్ లో మీరు ఇమాజిన్ చేయండి, 3 సెషన్స్ కి 3 సెషన్స్ కి 55 పాటలు రికార్డెడ్, తెలుగు, తమిళ్, కన్నడ. అది మా గురువు గారు. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్ ఫర్ us? వాట్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్? నెక్స్ట్ సాంగ్ సార్, నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాను, మా నాన్నగారు నాకు నేర్పిన మొట్టమొదటి పాట బాలు గారి పాట. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. శివరంజని నవరాగిణి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన తామిళ్ళివి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి వరసుర చరి తరంగానివి వరసుర చరి తరంగానివి సరస హృదయ వీణావాహిణి శివరంజని అవరాగిణి సూపర్. మాటే రాణి చిన్నదాని. వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ సాంగ్? ఓకే ఓకే, ఐల్ సింగ్ దట్ ద టూ లైన్స్ ఆఫ్ దట్ మాటే రాణి చిన్నదాని. ఓకే, గో ఫర్ మాటే రాణి చిన్నదాని. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ ద చరణం పార్ట్. ఐ డోంట్ నో ద లిరిక్స్ బట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ మైండ్ సార్. యా. వెన్నెలల్లె పూలు విరిసి తెనెలు చీలికేను చెంత చేరి అదమరిచి పువ్వులు కురిసేను హరి విల్లులోని రంగులు నచలి సొగసులు ఎంత చేరి అదమరిచి పువ్వులు విరిసేను అంది వేళ పలికే నాకిక అన్నజాజి కళలే మోహన రాగ చిలకల పలుకులు అలకల కులుకులు నచలి సొగసులు అన్నీ కనావే. మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఓసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు తేమే నాకు పలికే జ్ఞాపకాలురా.
సూపర్ అద్భుతం అద్భుతం మాధవ్ చాలా చాలా చక్కగా పాడావు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు దిస్ షో థరోలీ థరోలీ ఎంజాయిడ్ యునో టాకింగ్ టు యూ అండ్ నీ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి డెఫినెట్లీ మన బాలు గారు విల్ ఆల్వేస్ హ్యావ్ వండర్ఫుల్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మనకు అలా ఇంకా పాటలు అలా పాడుతూ ఉంటారు ఇస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు ఉండాలి మనకు అలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అంతే సార్ అదే ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్